అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్, నా కిచెన్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మీ అందరి కోసం నేను ఒక స్వచ్ఛమైన పసుపు గణపతిని ఇంట్లో ఎలా తయారు చేయాలో మీకు చూపించబోతున్నాను. సో ఈ పాండమిక్ సిచ్యువేషన్, ఇలాంటి సిచ్యువేషన్ మనకి ఇంకా రావద్దు అని ఆ గణపతిని వేడుకుంటూ మనసారా మనం ప్రార్థిద్దాం. సో ఈ గణపతిని తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలన్నీ మన ఇంట్లో ఉండేవి. అండ్ ఇది చేయడం కూడా చాలా ఈజీ. నేనే చేశానంటే మీరు ఖచ్చితంగా చేసేస్తారండి. సో డోంట్ వరీ, మీ యొక్క పిల్లల్ని ఇన్వాల్వ్ చేసి చేయండి. ఇంకా ఫన్గా ఉంటుంది, ఈ యాక్టివిటీని ఎంజాయ్ కూడా చేస్తారు. మరి పసుపు వినాయకుడిని చేయడానికి కావాల్సిన పదార్థాలు: మైదా 1 కప్పు, బియ్యం పిండి 1/2 కప్పు, పసుపు 1/2 కప్పు, పాలు 40 ml, షుగర్ పౌడర్ 2 టేబుల్ స్పూన్స్, ఆయిల్ లేక ఘీ 2 టేబుల్ స్పూన్స్. ఇవన్నీ కలపడానికి ఒక పెద్ద సైజ్ ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లో బియ్యం పిండి, మైదా, పసుపు అన్నీ వేసుకొని మిక్స్ చేసుకోండి. అట్లాగే 1/2 కప్ మిల్క్ తీసుకొని ఆ మిల్క్లో నేను ఆల్రెడీ షుగర్ పౌడర్ని కలిపేశానండి, ఆ మిల్క్ని వేసుకుంటూ కొంచెం కొంచెంగా ఈ పిండిని చపాతి డౌని ఎట్లా ప్రిపేర్ చేసుకుంటామో అట్లా ప్రిపేర్ చేసుకోవాలి. ఎక్కువ వాటర్ కానీ మిల్క్ని కానీ ఎక్కువ వేయద్దండి, చూసుకొని మిక్స్ చేసుకోవాలి. సో మనం కలిపే కన్సిస్టెన్సీని బట్టి మన యొక్క విగ్రహం స్టిఫ్నెస్ అనేది ఆధారపడి ఉంటుంది. సో ఈ యొక్క డవ్ని ప్రిపేర్ చేసేటప్పుడు మాత్రం కొంచెం కేర్ఫుల్గా ప్రిపేర్ చేయండి. ఇందులో నేను మిల్క్ని కొంచెం వాటర్ని కూడా యాడ్ చేశానండి. సో మీరు కావాలంటే మొత్తం మిల్క్నే వాడచ్చు, లేదా వాటర్ని కూడా వేసుకోవచ్చు. మొత్తం డవ్ని ప్రిపేర్ చేసిన తర్వాత కొంచెం నెయ్యిని వేసి ఆ నేతిది మళ్ళీ డవ్ చుట్టూతో అద్ది 15 మినిట్స్ అట్లాగా ఉంచండి. అంటే మనం చపాతీ పిండిని ఎట్లా నానపెట్టుకుంటామో చపాతీలు చేసే ముందర అట్లా నానపెట్టుకోండి. 15 మినిట్స్ అయిన తర్వాత డౌని ఇట్లా బాగా ప్రెస్ చేసుకోండి. ఎంత ప్రెస్ చేసుకుంటే అంత బాగా వస్తుంది మనకి. ఇట్లా బాగా ప్రెస్ చేసుకోండి. ప్రెస్ చేసుకున్న తర్వాత డౌని నేను ఈ విధంగా పార్ట్స్గా డివైడ్ చేసుకున్నానండి. సో మనకి వినాయకుడి బేస్ కావాలి కాబట్టి ఒక పెద్ద రౌండ్, అట్లాగే బాడీకి హెడ్కి మీడియం సైజు, హ్యాండ్స్కి లెగ్స్కి ఇంకా కిరీటానికి స్మాల్ రౌండ్స్గా చేసి ఇలా టోటల్ డౌని ఈ పార్ట్స్గా డివైడ్ చేసుకున్నాను. ఈ రౌండ్స్ అన్నిటినీ బాగా ప్రెస్ చేసుకున్నానండి. అంటే ఎటువంటి క్రాక్స్ లేకపోతే ఇలాగా ఇక అన్ఈవెన్ సర్ఫేస్ లేకుండా స్మూత్ బాల్ వచ్చేంత వరకు, బాగా ఇట్లా రౌండ్ షేప్ వచ్చేంత వరకు ఇలా ప్రెస్ చేసుకున్నాను. ఈ ప్రాసెస్లో నేను కొంచెం ఘీని కొంచెం వాటర్ని కూడా నా హ్యాండ్స్కి రాసుకొని ఇట్లా మెత్తగా వచ్చేలాగా చేసుకున్నానన్నమాట. అందులో ఒక మీడియం రౌండ్ని బేస్గా ప్రెస్ చేసి పెట్టుకున్నానండి. ఇంకొక రౌండ్ని తీసుకొని బాడీ కింద ఇట్లాగా ఒక షేప్ ఇచ్చాను. నెక్స్ట్ ఇంకొక రౌండ్ని తీసుకొని బాగా ప్రెస్ చేసుకుని హెడ్గా పెట్టుకున్నాను. నేను ఇందులో యూజ్ చేసింది మైదా, బియ్యం పిండి, పాలు, పంచదార, నెయ్యి యూజ్ చేశానండి. ఎందుకంటే ఇది స్టిక్ అవ్వడానికి, సబ్స్టెన్స్ గట్టిగా అతుక్కునేదానికి. ఇది నిన్ను 2 డేస్ బ్యాకే చేశాను ఈ విగ్రహం, ఇప్పటికీ నా దగ్గర అలానే ఉంది. ఎటువంటి క్రాక్స్ కూడా రాలేదండి, చాలా బాగుంది. బట్ విగ్రహం అయితే నిలవ చేయకూడదు పూజ చేయడానికి. మనం మామూలుగా ఇంట్లో పూజ చేసుకునేటప్పుడు కూడా ఆ రోజు ఉదయం తీసుకొచ్చుకుంటాము. ఇది హార్డ్లీ చేయడానికి నాకైతే 25 మినిట్స్ పట్టిందండి. సో మీరు చూస్తున్నట్టయితే నేను ఆల్రెడీ ఒక లెగ్ని చేసేసాను. లెగ్కి చిన్న రౌండ్ని యూజ్ చేశానండి. ఇట్లాగా స్ట్రైట్గా చేసుకుని దానికి కొద్దిగా వాటర్ అండ్ కొద్దిగా నెయ్యి రెండింటిని యూజ్ చేసి ఇలా చిన్నగా బెండ్ చేశాను. బెండ్ చేసి నా నెయిల్తో ఇలా ఘాట్లులాగా పెట్టాను. ఇంకొక లెగ్ అయిపోయింది. స్టిక్ చేసేటప్పుడు మట్టికి కొద్దిగా నెయ్యిని వాడానండి. సో ఈజీగా అతుక్కుపోయింది నాకు. ఇంకా నేను ఈ గణేష్ని తయారు చేసినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి. ఎంతైనా మన సొంత చేతులతో చేసుకుంటే వచ్చే సాటిస్ఫాక్షనే వేరు అని అంటారు కదా, నేను ఈ వీడియో చేసేటప్పుడు ఇట్లానే ఫీల్ అయ్యాను. ఇప్పుడు నేను వినాయకుడి తల పెడుతున్నానండి. దానికోసం ఇంకొక మీడియం సైజ్ రౌండ్ను తీసుకొని లైట్గా వాటర్ బాడీకి అద్ది ఈ హెడ్ని పెట్టి కొంచెం ప్రెస్ చేశానండి. ఇప్పుడు లెగ్స్ ప్రిపేర్ చేస్తాం కదా, హ్యాండ్స్ని ఎట్లా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నానండి. 2 స్మాల్ రౌండ్స్ని తీసుకున్నాం కదా, వాటిని ఇట్లా పొడుగ్గా చేసుకొని ఒక వి షేప్లో ప్రెస్ చేసుకొని కొద్దిగా నెయ్యి తీసుకొని మళ్ళీ దాన్ని అట్లా అద్దుకొని
అలా రెండు హ్యాండ్స్ని కూడా పెట్టేయండి. నేను ఒక నేను చేసిన దాంట్లో ఒక మిస్టేక్ చెప్తాను. నేను అన్నీ అయిపోయిన తర్వాత స్వామివారికి జన్యం ఉంటుంది కదా అది పెట్టానండి, కొంచెం ఇబ్బంది పడ్డాను. సో మీరు హ్యాండ్స్ పెట్టేసిన తర్వాత జన్యం వేసేసి దాని తర్వాత తొండం పెట్టండి, మీకు ఈజీగా ఉంటుంది, ప్లస్ స్ట్రక్చర్ అనేది డిస్టర్బ్ కాకుండా ఉంటుంది. సో ఇది నేను తెలుసుకున్న టిప్, మీకు హెల్ప్ అవుతుంది కదా అని ముందుగా చెప్తున్నాను. ఇంకొకటి ఏంటంటే స్వామివారికి జంజం ఎడమ వైపు నుండే రావాలి, అది కూడా గుర్తుపెట్టుకోండి. తొండం ఈ విధంగా పైన కొంచెం మందంగా కిందకు వచ్చేతలకి కొంచెం షార్ప్ ఎడ్జ్ వచ్చేలాగా వచ్చిన తర్వాత పైన ప్రెస్ చేసుకొని హ్యాండ్స్కి లైట్గా వాటర్ తీసుకొని ఇంకా ఫేస్కి స్టిక్ చేయడమే. అలా స్టిక్ చేసిన తర్వాత వినాయకుడికి కొంచెం తొండం వంగరగా ఉంటుంది కదా, దానికోసం కొంచెం యూ షేప్లో చివరన బెండ్ చేస్తాం. సో ఇప్పుడు తొండం కూడా చేసేసాం కదా, ఇప్పుడు ఇయర్స్, ఇయర్స్ కోసం రెండు స్మాల్ రౌండ్స్ని తీసుకొని బాగా సాఫ్ట్గా ప్రెస్ చేసుకొని మన యొక్క థంబ్తో కానీ ఫింగర్తో కానీ ప్రెస్ చేసి దాన్ని కొని వాటర్ ఆర్ ఘీ తీసుకొని ఇయర్స్ కూడా స్టిక్ చేసేయాలి. సో ఇప్పుడు బాడీ, ఐస్, ఇయర్స్, లెగ్స్ అన్నీ కంప్లీట్ చేసాం కదా, మిగిలిన డౌని సన్నగా ఒక పామ్ లాగా చేసి దాన్ని తలపాగాగా చుట్టచ్చు. ఎంత మిగిలితే అంటే ఎంత హైట్ కావాలి అంటే అంత హైట్కి మీరు తలపాగా చుట్టి ఆ తలపాగాని అద్దిన తర్వాత లైట్గా ప్రెస్ చేయాలి. సో ఫైనల్గా వినాయకుడు ఇట్లా రెడీ అయ్యాడనమాట. అవుట్లుక్ వచ్చేసింది కదా, దానికి ఇంకా డెకరేషన్స్ అంటే వినాయకుడికి ఒక చేతిలో ఉండ్రాళ్ళు, ఒక చేతికి అభయహస్తం ఉంటుంది కదా, సో ఒక చేతి కోసం నేను మిగిలిన చిన్న చిన్న రౌండ్స్ని అట్లాగ ప్రెస్ చేసేసేసి ఒక హ్యాండ్కి ఒక ప్లేట్ లాగా పెట్టాను. మిగిలింది మూషికము, ఇంకా చిన్న చిన్న లడ్డూస్ ప్రిపేర్ చేసేసి స్వామివారి ముందు ఉంచాను. ఇంకా మిగిలిన మన యొక్క ఇంట్రెస్ట్ని బట్టి మనం స్వామివారిని డెకరేట్ చేసుకోవచ్చు, అంటే గొలుసులు ఇట్లా ఏమైనా వేసుకోవచ్చు. నేను అది ఎలా డెకరేట్ చేశానో కూడా మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. స్వామివారికి జన్యం వేశానండి. సో కాటన్ దారం తీసుకున్నాను, మీరు కాటన్ దారం లేదు అంటే పత్తితో కూడా చేస్తారు కదా, దాన్నైనా వేయచ్చు. కళ్ళ కోసం నేను శనగల్ని యూజ్ చేశాను, ఇంకా దంతాల కోసం లవంగాలు. ఈ విధంగా మిగిలిన డౌతో చిట్టి చిట్టి ఉండ్రాళ్ళు, ఆ ఉండ్రాళ్ళని తినడానికి ఒక ఎలకను కూడా తయారు చేశాను. వినాయకుడికి బాగా ఇష్టమైన ఉండ్రాళ్ళు తయారైపోయినాయి. అట్లాగే స్వామివారికి గరికన్న, జిల్లేడు పూల మాలన్న చాలా ఇష్టమంట, వీలైతే మీరు కూడా వాటిని తీసుకొని వచ్చి స్వామివారికి పెట్టి ఆశీర్వచనాలు తీసుకోండి. సో ఈ విధంగా నేను నా వినాయకుడిని రెడీ చేసుకున్నానండి. కానీ ఈ విధంగా చేస్తున్నప్పుడు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. మీరు కూడా మీ యొక్క వినాయకుడిని తయారు చేసుకొని మనసారా స్వామిని పూజిస్తారని కోరుకుంటున్నాను. హ్యాపీ వినాయక చవితి, స్టే హోమ్, స్టే సేఫ్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.